చేస్తున్నా మీరాజు? చలో ఇప్పుడు తిరిగేయాలి. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఒక చెంచా, రెండు స్పూన్ల ఉప్పు, గ్రీన్ చిల్లీ, పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్. ఫస్ట్ పేస్ట్ తీసుకోవాలి దీన్ని. ఉల్లిగడ్డ వేయాలి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ వేయాలి. అది కూడా చిన్న చిన్న కోసుకోవాలి. మనకి బయట తినాలనిపిస్తే అట్లా వేసుకోవాలి, వేసకపోతే మంచిగా ఉండదు. కారం ఒక మూడు చెంచాలు వేసుకున్నా సరిపోతుంది. మూడు కాదు, ఎక్కువ కారం కావాలి నీకు. రెండు దాల్లే, తర్వాత ఇంకా తగ్గినట్టు తెలుసుకున్నాం. పసుపుకి చిన్న చెంచా తీసుకోవాలి, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. కలర్ రావాలని కొంచెం అట్లా, కలర్ రావాలని, టేస్ట్ రావాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఇది, త్రీ స్పూన్స్ వేయాలి. ఫస్ట్ కొంచెం మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీరలో వాటర్ వేద్దాం. వాటర్ పడకుండా చూసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేయాలి. వేస్తావా? గరం మసాలా దంచాలి. దంచి ఆగు, నువ్వు దంచుతావా? ఆగు, దంచు మెల్లగా, దంచు దమంచి. వెరీ గుడ్, ఇట్లా వేయాలి మసాలా. ఎప్పుడు మళ్ళీ మసాలా ఎత్తు చూసిన స్మెల్ ఎంత మంచిగా వస్తుంది. మీరు కూడా వచ్చి తినేసేటట్టు మొత్తం లాక్కుంటారు. నిమ్మకాయ, నిమ్మకాయ రసం, రసం కొంచెం పులుపుగా ఉంటుంది. తిన్నాం కానీ చేయలే. మీకు కూడా ఊళ్ళు వస్తున్నట్టుంది నాకు తెలిసి. ఫస్ట్ మేము ఉల్లిగడ్డలు ఏం పండిస్తున్నావో ఆ నూనె కూడా పోసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మేమైతే గోల్రాఫ్ నూనె వాడుతున్నాం. కాకపోతే ఎంత మంది టేస్ట్ వస్తుంది, చికెన్ అంటే ఇంకా టేస్ట్ రాదు. చేతనే కలపాలి. కొంతమంది అంటారు గ్లౌస్ యూజ్ చేయమంటారు కదా, వాసన వస్తుంది. వాడితే నూనె ఎక్కువ అడగన్నారు, కొంచెం వాడాలి నూనె ఎక్కువ. ఇప్పుడు తర్వాత ఇగో లాస్ట్ కి ఇట్లా లెవెల్ చేసుకోవాలి. చలో పానీకాయ గరం కొడితే బాస్మతి రైస్, ఎందుకంటే బిర్యానీకి ఇవి ఎక్కువ. బాస్మతికి పెద్ద ఉంటది, కొంచెం బియ్యము, అల్లుదాల్,
బియ్యం కూడా మూడు సార్లు కడగాలి, ఎందుకంటే మొత్తం దుమ్ము పిండి అంటే ఫ్యాక్టరీల తయారు. ఇంకెవరు కాదు పెరుగు